హలో అండి, ఈరోజు నేను మీకు రెస్టారెంట్ స్టైల్ గోల్డెన్ బ్రౌన్ టేస్టీ మసాలా దోశ ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి కావలసిన పదార్థాలు: బియ్యం 2.5 కప్పులు, మినప్పప్పు 1 కప్పు, శనగపప్పు 1/2 కప్పు, బొంబాయి రవ్వ 1/2 కప్పు, మెంతులు 1 టేబుల్ స్పూన్. వీరి కొరకు పైన చూపించిన పదార్థాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి తీసుకొని 2 సార్లు నీళ్ళల్లో కడిగి నానబెట్టుకోవాలి. బొంబాయి రవ్వ మాత్రము సపరేట్గా 1 గిన్నెలో నానబెట్టుకోవాలి. మినప్పప్పు, బియ్యము, శనగపప్పు, మెంతులు అన్నీ కలిపి 2 సార్లు కడిగి పక్కన నానబెట్టుకోవాలి. బొంబాయి రవ్వను మాత్రం సపరేట్గా నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానబెట్టుకున్న పదార్థం 4 గంటలు నానిన తర్వాత, 3 నుంచి 4 గంటలు నానిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకొని, లేదా మిక్సీలో పట్టుకున్నా పర్వాలేదు, మిక్సీ పట్టుకొని ఓవర్ నైట్ మనము పులియబెట్టుకోవాలి. 7 నుంచి 8 గంటల పాటు పిండిని పులవనివ్వాలి. గ్రైండర్లో పర్వాలేదు, లేకపోతే మిక్సీ అయినా పర్వాలేదు. గ్రైండర్ వేసుకునేటప్పుడు నానబెట్టిన బొంబాయి రవ్వను కూడా కలుపుకోవాలి. 1/2 గ్లాసు నానబెట్టిన బొంబాయి రవ్వను కూడా కలుపుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత 8 గంటల పాటు పులియబెట్టాలి. ఆ తర్వాత అది చక్కగా పొంగి దోశలు చేసుకోవడానికి అనుకూలంగా అవుతుంది. ఒకవేళ పిండి గట్టిగా ఉంటే కొంచెం నీళ్ళు వేసుకొని, ఒక గరిట జారు కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొంచెం నీరు వేసుకొని దోశలు వేసుకోవాలి. దోశలను 1 స్పూన్ 1/2 స్పూన్ నూనె వేసి దోశను చక్కగా పలుచగా నిరుపుకోవాలి. ఈ విధంగా చేస్తే దోశలు గోల్డెన్ ఎల్లో లేదా గోల్డెన్ బ్రౌన్ కలర్లో చాలా పలుచగా, సాఫ్ట్ అండ్ క్రిస్పీగా వస్తాయి. రెస్టారెంట్ స్టైల్, దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ రెస్టారెంట్. తర్వాత చట్నీ ఎలా చేసుకోవాలో చెప్తాను. పుట్నాపప్పులు, కొబ్బరి, ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి, కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకొని తగినంత ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని, ఆ తర్వాత పోపు గింజలు వేసి పోపు పెట్టాలి. ఈ దోశలను చట్నీతో తినవచ్చు, లేక మసాలా కర్రీ, లేదా ఆనియన్ దోశ, లేదా పొడి దోశ, రకరకాల దోశలు దీనితో చేసుకొనవచ్చు. ఇప్పుడు చట్నీ చేసుకున్నాం కదా, ఇదే విధంగా మసాలా కర్రీ ఎలా చేయాలో చెబుతాను. పోపు గింజలు వేసి తిరగమాత పెట్టుకుని, ఆ తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, తగినన్ని ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించిన తర్వాత, మెత్తగా ఉడికించిన ఆలుగడ్డలను దగ్గరికి మ్యాష్ చేసి ఈ మిశ్రమానికి, బాగా వేగిన మిశ్రమానికి కలపాలి. ఆ తర్వాత తగినంత ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలియబెట్టుకోవాలి. కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. మొత్తం బాగా కలియబెట్టుకుంటామంటే మసాలా కర్రీ రెడీ అవుతుంది. దీనిని కూర మధ్యలో వేసుకుంటే మసాలా దోశ అవుతుంది. ఇదే విధంగా మనము ఆనియన్ దోశ కూడా చేసుకోవచ్చు. ఆనియన్స్ను సన్నగా తరిగి దోశ పైన చల్లుకోవడము, లేదా చిట్లం పొడి, పొడి చట్నీ అంటారు కదా, ఆ పొడిని దోశ పైన స్ప్రింకిల్ చేస్తే పొడి దోశ అవుతుంది. అది కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మనము రకరకాల దోశలు ఈ రెసిపీతో చేసుకోవచ్చును. ఈ విధంగా మనము కావలసిన పదార్థాలను నానబెట్టుకొని రుబ్బుకుంటే దోశలు చాలా క్రిస్పీ అండ్ సాఫ్ట్ పల్చగా వస్తాయి. పిండి కూడా త్వరగా పుల్లగా కాదు. అటుకులు కానీ బియ్యం, అటుకులు కానీ, అన్నం కానీ, బొరుగులు కానీ కొంతమంది ఇంగ్రీడియంట్స్లో కలుపుతూ ఉంటారు. దానివల్ల దోశ పిండి త్వరగా పులుస్తుంది. ఈ విధంగా మనం చేయడం వల్ల ఫ్రిడ్జ్లో ఉన్నా కూడా ఫ్రెష్గా, తాజాగా పిండి ఉంటుంది. అటుకులు వేయడం వలన
పిండిలో అటుకులు రుబ్బేటప్పుడు అటుకులు నానబెట్టిన అటుకులు వేయడం వలన పిండి కొంతమంది వేస్తారు, దానివల్ల పిండి త్వరగా పులుస్తుంది. దోశలు రెండో రోజు నుంచి పుల్లటి దోశలు వస్తాయి. ఈ విధంగా చేస్తే దోశలు అంత దోశ పిండి అంత త్వరగా పులవదు. ఈ విధంగా దోశలు మనము చాలా పలుచగా టేస్టీగా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయే దోశలు ఈజీగా చేసుకొనవచ్చును. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ కామెంట్ షేర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.